सिंगल लाइगर सिनेमा हम वाट लगा देंगे। हेलो गाइस वेलकम टू बेसिक गा लायन की टाइगर की पुट्टिन बिड्डनी लाइगर अंटारु। ఈ ఒక్క షాట్లో విజయ్ దేవరకొండ గారి కష్టమంతా తెలుస్తుంది. పూరి జగన్నాథ్ గారంటేనే విజనరీ, ఎప్పుడైనా వర్సటైల్ స్క్రిప్ట్స్తో మనల్ని అలరిస్తూ ఉంటారు. ఆయనకు ఆయనే సాటి. అలానే అలియా చిజి అనన్య ద స్ట్రగ్లింగ్ యాక్టర్ కూడా తన గ్లామర్తో అల్లాడిచ్చిపోతుంది. అసలు అనన్య పాండే అందం గురించి మాట్లాడాలంటే మనకి మాటలే సరిపోవు. ఇక స్టోరీ విషయానికి వస్తే తెలిసిందే కదండి, పూరి జగన్నాథ్ గారు స్టోరీ రాస్తున్నారంటే మినిమం 2 ఇయర్స్ కూర్చొని కష్టపడతారు కదండి. ఇవన్నీ టైం వేస్ట్ అవ్వరాలు, మనతో పాజిటివిటీ అవ్వదు మనకు అనిపించింది చెప్తాం అనమాట. సో బేసిక్గా ఇప్పుడే తొడగొట్టి చెప్తున్నా ఆ గద్వాల్ బిడ్డలాగా సినిమా అస్సామే, ఎందుకంటే ఇట్ షోయింగ్ ఆల్ ద సైన్స్. లేదు కాదు అన్నారంటే అసలు సినిమా పేరు నుంచో మొదలైందండి. ఆ పేరు, తర్వాత సాంగు, దాని తర్వాత ఇంకో సాంగు, దాని తర్వాత ట్రైలరు, చాలా నిశ్శబ్దంగా ఉందనిపిస్తుంది కదా. ఈ మధ్య తుఫానుకు ముందు అలానే ఉంటుంది, మరి అది ఏ తుఫానో మీకు తెలిసి ఉండాలి ఆల్రెడీ. ఈ తుఫాన్ని తట్టుకోవాలంటే, ఈ వైలెన్స్ని తట్టుకోవాలంటే మనకి శక్తి కావాలి. శక్తికి యుక్తికి నిర్వచనం కుకు ఎఫ్ఎం. సో కుకు ఎఫ్ఎం గురించి చెప్పి మీరు నా రెగ్యులర్ సబ్స్క్రైబర్ అయితే మాత్రం ఒక క్లారిటీ వచ్చిండాలి. లేకపోతే కుకు ఎఫ్ఎం అంటే ఏంటి, ఆడియో పాడ్కాస్ట్ ఫార్మాట్లో మీకు బుక్స్ అన్నింటినీ అనువదించి ఉంచారనమాట. తెలుగు అయినా ఏ రీజనల్ లాంగ్వేజ్ అయినా పర్లేదు, తెలుగులో అయితే ఇది స్పెషల్లీ అండి. మనకు కావాల్సిన బుక్స్ అన్నీ మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో, లేదా మీ పేరెంట్స్ కానీ ఎవరికైనా మీరు గిఫ్ట్లా కూడా ఇవ్వచ్చు దీన్ని. అదే ప్రైస్ ఎంతరా బార్బెల్ అంటే ఇయర్లీ 399 అండి. అదే ఆల్రెడీ చీపు, అంటే ఆల్రెడీ చాలా అఫోర్డబుల్. కాకపోతే మీరు బీపీఎం 50 అని కొట్టండి, 199కి వచ్చేస్తుందండి. దీనికన్నా ఇంకేం కావాలి చెప్పండి, 199కి ఒక బుక్ వస్తుంది బయటకు వెళ్తే రావట్లేదు కదా. సో మీరు ఇలా 199 పెడితే అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ద బుక్స్ అండి. చాలా చాలా మంచి బుక్స్ ఉన్నాయి, ఫైనాన్స్ కానీ, సెల్ఫ్ హెల్ప్ కానీ, ఫిక్షనల్ నాన్ ఫిక్షనల్ అన్నీ ఉన్నాయి. ఇల్లో లుక్ చేసుకోండి. అలానే మీరు ఎక్కడ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే గూగుల్ ప్లేలో ఉంటుంది, యాప్ స్టోర్లో ఉంటుంది. లేదు కాదు కూడదు అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ నొక్కి వెళ్ళిపోండి. ఆ లింక్ నొక్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట మీరు. సో మొదలు పెడదాం బేసిక్గా అండి. ఫస్ట్ నుంచి టెంప్లెట్ చెప్తాను. బేసిక్గా ఏంటంటే ఓవర్ కాన్ఫిడెంట్ పీపుల్ అంటే నాకు చెడ్డ చిరాకు. బేసిక్గా కొంచెం తెలివి ఉన్నాడు, కొంచెం బుర్ర ఉన్నాడు, దేని గురించి ఆలోచిస్తాడు, నాకని ఇంకోటికి ఎక్కువ తెలుసు ఆ టైప్లో. సో ఆ సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. సో అర్జున్ రెడ్డి టైంలోనే అది ఓవర్ కాన్ఫిడెన్సా కాన్ఫిడెన్సా అనుకుని మనకు డౌట్ వచ్చేటప్పుడే ఆ ట్రైలర్ కానీ, ఆ సినిమా సాంగ్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఆ టీజర్ కానీ, ఆ బీట్ కానీ, ఓకే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్, దీంట్లో ఏదో స్టఫ్ ఉంది. అలాగే డైరెక్టర్ కానీ, డైరెక్టర్ గారు మాట్లాడేటప్పుడు అనే కాన్ఫిడెన్స్ కానీ ఇవన్నీ చూస్తే ఓకే, ఈ మన హీరో చేసే ఓవర్ యాక్షన్ వీ కెన్ ఫర్గివ్ అన్నట్టు అనిపించింది అప్పట్లోనే. అండ్ టు హిస్ అడ్వాంటేజ్ సినిమా హిట్ అయింది, సూపర్ బంపులు బాగా యాక్సెప్ట్ చేస్తారు. ఓహే కత్తి ఓహో. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 3-4 మూవీస్ టకా 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 పడుతున్నాయి. సో ఎందుకో కొంచెం హ్యూమిలిటీ లేదేమో అన్నకి అనిపిస్తుంది. ఈ మధ్య ఈ సినిమా కూడా అంతే వాట్లాగా దేంగే దేంగే అంటున్నాడు. ఎక్కడ ఎక్కడ దేంగే టెల్ మీ, అంటే మనకి ట్రైలర్ లేదు, సాంగ్ లేదు, ఏది ఫీలు మూడు ఉత్సాహం రావట్లేదండి. ఇది ఎలా ఉందంటే అందరికీ తెలుసు ఇట్స్ ఎ డిజాస్టర్ అని, ఎవడే అనలేకపోతున్నాడు అంతే, అలా అనిపిస్తుంది నాకు. ఓన్లీ హార్డ్ కోర్ కొండన్న ఫ్యాన్స్ మాత్రమే వచ్చి బూతులు తిట్టి వెళ్ళిపోతూ ఉంటారు, అది వేరే విషయం. మిగతా వాళ్ళంతా మాత్రం యునానిమస్ డెసిషన్లో ఉన్నారు. అంతెందుకండి, మనందరినీ పక్కన పెట్టండి, నాకు తెలిసి మన కొండన్న కూడా ఈ సినిమాలో ఈ సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట. ఇప్పుడు చెప్పండి బాయ్స్, వాట్ టు డు ఆర్ వాట్ నాట్ టు డు, పెట్టచా పెట్టచా పెట్టచానా. సో బేసిక్గా సాంగ్ నుంచి వద్దామండి. అక్కడి పక్కనే ఒక పకోడీ సాంగ్ ఉంది, అందులో విజయ్ దేవరకొండ గారు ఏదో చేస్తారు డ్యాన్సు, కానీ ఆ స్టెప్పులు కూడా జుంబారే ఆ జుంబరే అన్నట్టు జుమాంజీ సాంగ్ స్టైల్లో ఉన్నాయి. ఇప్పుడు ఎవడు పెద్ద ఇండం కానీ ఏమైనా రీల్స్ కానీ టిక్ టాక్లు కానీ ఏమి వినలేదు చూడలేదు, ఏమైనా చేస్తారా అసలు అటు సాంగ్ ట్రెండ్లో ఉందా, మీరేమంటారు కింద రాయండి. ఇదండి ఇది ఇది నిజమైతే, ఇది నిజమైతే ఐ విల్ డై అండి, ఐ విల్ డై. ఇది కనుక కొంతమంది చెప్తున్నారు ట్విస్టరా, లైగర్ అంటే ఏంటి, లైగర్ టైగర్ లైన్ మిక్స్ చేస్తే వస్తుంది కదా. మన హీరో వాళ్ళ మదరు అండ్ మైక్ టైసన్ కి పుట్టినోడే వీడి, రమ్యకృష్ణ ఈజ్ ద లయన్ అండ్ హీస్ ద టైగర్ ఆర్ వైస్ వర్సా. అది ఇది కనుక నిజం అవ్వాలి, పూరి గారు ఇవన్నిటికీ తోడు మన అన్నకి నత్తంట. ఇంక ఇది ఇటు చూస్తుంటే పూరి గారు పగడ్బందీగా ప్లాన్ చేశారండి, షైతాన్కి ఫౌజే వచ్చి తర్వాత రాళ్ళు దింపుతారు మనకి.
మళ్ళీ ఈ ఫోర్స్డ్ ఎమోషన్ కూడా పెడతారు. నేను ఇప్పుడే చెప్తున్నాను, మళ్ళీ తొడగొట్టి రాధేశ్యామ్ స్టైల్లో ఈ సినిమాలో ఎవడో వచ్చి ఇండియా ఏదో కించబోరిస్తే మన హీరో ఆవేశపడిపోయి విఆర్ ఇండియా అని అంటాడు. ఆల్రెడీ ఆగస్ట్ 15 ఎప్పుడో ప్లాన్ చేసినట్టున్నారు, కొంచెం పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ ఎప్పుడో చూసావు, పండిపోయింది ఇక్కడ, పండిపోయింది ఇక్కడ రంగేశం అంతే. దాని తర్వాత ఓ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ రిలీజ్ చేయకపోతే సినిమాకి ఇంకా బాగుండేది తెలుసా? క్వైట్ ఆనెస్ట్లీ నేను చూసినంత వరకు అయితే యునానిమస్లీ ఆ ట్రైలర్ లేకపోతే సినిమా ఓకే ఉంది, ఏదో ఉంటుందిలే సినిమాలో అని. ట్రైలర్ చూసాక అయితే ఫుల్ ఆల్ క్లియర్, అసలు అదో ట్రైలరు, అదో కట్, జనాలు ఏమంటే అదో వీడియో సాంగ్ టైప్లో ఏదో పెట్టేశారు మాంటాజ్ అది ఇదని. తెలుగు వర్జన్ అయితే అయ్యా ఆ డాంబర్ అంట నరాలంట ఆ లిరిక్స్ అయితే అచ్చ బూతులు ఉన్నాయండి. అసలు కొంచెం ఎఫర్ట్ పెట్టాలి కదండి. తమిళ్లో అప్పట్లో మన రజనీకాంత్ సినిమా అన్నింటిని ఎంత బాగా ట్రాన్స్లేట్ చేశారండి లిరిక్స్. వీళ్ళు ఉన్నారు, మా కుకు ఎఫ్ఎం చాలా బెటర్ అండి అనువదించడంలో, అన్ని లాంగ్వేజ్లో సాగు ఒప్పుతున్నారు. మీరు వెళ్ళిపోండి, కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళిపోయి మీరు ఫస్ట్ అయితే బుక్ కొనండి. సరే ఓకే, మళ్ళీ మన మ్యాటర్లోకి వచ్చేద్దాం. మళ్ళీ ఈ మధ్య ఈ ప్యాన్ ఇండియా ప్యాన్ అని చెప్పి అదొక రొట్ట కాన్సెప్ట్ స్టార్ట్ అయిందండి. వీడు చేసాడా నువ్వు చేసా, నేను చేస్తా ప్యాన్ ఉన్నా, నేను ప్యాన్ స్టారే. ఇప్పుడు మహేష్ బాబు గారు ఈ విషయంలో చాలా బెటర్ అండి. ఏదో ఇంటర్వ్యూలో చూశాను, నాకు నార్త్ గీర్తో వద్దండి, నా ప్రేమ ఇక్కడే ఉంది, నా బేస్ ఇక్కడే ఉంది, నాకు ఇదే అని. ఓకే, అలా లేకపోయినా ఓ యాంబిషన్ ఉండొచ్చు, కాదనట్లేదు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఉందండి, కేవలం తెలుగులో తీశారు. కేవలం తెలుగులో తీసినా కూడా భాష రాకపోయినా సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తారు, లేదా ఒక ఫ్రెండ్ని తెచ్చి సంకలు పెట్టుకుంటారు నువ్వు చెప్పురా నాకు సినిమా అని. సినిమా బాగుంటే ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ జరుగుద్ది. అంతెందుకండి, బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి పుష్ప లేదా నార్త్ హీరోయిన్ పెట్టిరా? పుష్ప ఏమైనా కరణ్ జోహర్ ధర్మ వర్మ అని చెప్పి ఏమైనా కొలాబరేషన్ చేసినా? లేదు, మెల్లమెల్లగా పాకింత రచ్చలేపింది. చెప్తే మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి అయ్యా, ముందు ఒక సామెత ఉంది, ఇంట గెలిచాక రచ్చ గెలు సంథింగ్ అంటే, లైక్ ముందు ఇక్కడ చూడు ఫిర్ బహార్ దేక్తే ఆ టైప్లో అనమాట. ఇక్కడే యామిని అని గట్టిగా దేకిరు నిన్ను, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎందుకన్నా, ఎందుకు వాయ్? ఓకే, ఏమండి, నాకైతే ఒక చిన్న అజంప్షన్ ఉంది, టెల్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. బేసిక్గా జనాభా ఎక్కువ ఉంటే వేరే టేస్ట్ ఉంటాయండి. ఇప్పుడు ఆడి చిన్న టేస్ట్ నాది మంచి టేస్ట్ అనట్లేదు, కానీ ఇప్పుడు బేసిక్లీ బెల్లమన్న సినిమాలు ఉన్నాయండి. బెల్లమన్న ఇక్కడ ఎవరు చూడని సినిమాలు, బోయపాటి బెల్లమన్న కాంబినేషన్ సినిమాలు వందల మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి యూట్యూబ్లో. సో మరి అది చూసి మనకి నార్త్లో ఇది ఉంది అది ఉంది అని చెప్పి వెళ్తున్నారా? లేకపోతే సో మ్యాన్ ఐ డోంట్ నో వాట్ యూ థింక్. సో ఫైనలీ ఈ కాన్సెప్ట్, ఈ ప్యాన్ ఇండియా కాన్సెప్ట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నాలెడ్జ్ ఈజ్ డివైన్. అంటే ముందు టాలీవుడ్లో పీకాక నార్త్లో పీకొచ్చు, లేకపోతే పీకొచ్చు. అంతెందుకండి, క్వైట్ ఆనెస్ట్లీ నేను నా ఫ్రెండ్స్ నా సర్కిల్లో ఎవరిని అడిగినా సినిమా అంతా ఏ రెజెండెన్ని ఇవ్వాలని ఫుల్ రెడ్ ఫ్లాగ్స్ అయ్యి, ఒక్కడు కూడా అరే సినిమా బాగుంది నాకు ఒకడు సారీ ఒకళ్ళు ఉన్నారు, పేరు ఎందుకు లేండి, వాళ్ళని కార్నర్ చేయడం. ఇన్స్టాగ్రామ్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, ఒక అమ్మాయి, తను మాత్రం ఏదో స్టోరీ పెట్టారు, తను తప్ప నో బడీ హ్యావ్ సీన్ సెడ్ ఓకే ఈ దీనికి కొంచెం స్కోప్ ఉంది, ఇది ఉంది అది ఉంది, స్కోప్ కరోనా ఇంకా. అదే కాకుండా ఈ సినిమా అండి, ఈ సినిమా ఐ థింక్ ఆఫ్టర్ పక్కా కమర్షియల్ తెలిసి అదొక సూసైడ్ మిషన్ అని తెలిసి మరీ వెళ్తున్నా. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ జెర్సీలో నాని టైప్ అనుకున్నా, రన్ తీస్తే పోతాడని తెలుసు, నేను పోతే ఐ నో బట్ తప్పదు వెళ్తాను వెళ్ళి. ఒకవేళ సి ఎన్ని చెప్తున్నా కదా, ఇన్ని కథలన్నీ పడుతున్నా కదా, ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నా కదా, సినిమా బాగుంటే నాకు నచ్చితే నేనే వచ్చి వితౌట్ ఎనీ హెజిటేషన్ బాగుందనే చెప్తాను. సో ఇదనమాట మన లైగర్ ట్రైలర్ ప్రివ్యూ అనాలిసిస్, ఏం జరగబోతుందో ప్రిడిక్షన్ అనమాట. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఇప్పుడు తగ్గితే మనం రాంగ్ అవ్వలేదు, కలిసి ఆచార్య సినిమాతో స్టార్ట్ చేస్తుండే, ఆచార్య సర్కారి పాట అలా చేసాం కొన్ని సినిమాలు, అలానే కే ఆర్ఆర్ఆర్ అలానే ఈ సినిమా కూడా, ఇది మన ప్రెడిక్షను చూద్దాం, మళ్ళీ అటు ఇటు ఎలా ఉంటుంది చూడబోతాం. అలానే సబ్స్క్రైబ్ చేస్తున్నారా, లైక్ చేస్తున్నారా? సరే హేట్ వచ్చేది వస్తూనే ఉంటే తిట్టాలి తిడుతూనే ఉంటారు, కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి తిట్టండి, అప్పుడు నాకు బెనిఫిట్ అవుద్ది. ప్లస్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు అనుకోండి, మీకు వీడియో వస్తుంది, రేపు బాగా వీడియో పద వెళ్ళి తిట్టేద్దాం, పద వెళ్ళి డిస్లైక్ చేద్దాం, అలా మీకు ఒక టైమింగ్ ఉంటుంది, ఒక రైమింగ్ ఉంటుంది. సో కన్సిడర్ లైకింగ్ షేరింగ్ అండ్ సబ్స్క్రైబింగ్. అలానే కుకు ఎఫ్ఎం సమర్పించేస్తున్నారు, మీరు సమర్పించేయండి, అలా ఎదుగుదాం అందరం. థ్యాంక్ యూ.